ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పాడి పరిశ్రమకు కేంద్రంగా పనిచేస్తూ పాడి రైతులకు చేయూతనిచ్చే మహోన్నత వ్యక్తి ఆడార్ తులసీరావు. ఆడార్ తులసీరావు దగ్గర నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల దగ్గర నుంచి కోస్తా జిల్లాల్లో ఇప్పుడు వాళ్ళు విశాఖ డైరీని విస్తరించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ప్రజా సంక్షేమంలో రైతు సంక్షేమానికి అనేక విధాలు కృషి చేసిన తులసీరావు గారు కుమార్తె రమాకుమారి గారు ఇవాళ మనతో ఉన్నారు. ప్రజెంట్ రమాకుమారి గారు యలమంచిల చైర్పర్సన్గా వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఆమె సోదరుడైనటువంటి ఆనంద కుమారు గారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ విశేషాలను రమాకుమారి గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అండి. మా తమ్ముడు ఇప్పుడు మీ బ్రదర్ ఇప్పుడు మన విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే మీరు ఎక్కడ జన్మించారు, ఏం చదువుకున్నారు? నేను యాక్చువల్గా నేను పుట్టింది ఎలమెంచిల్ అండి. చదువుకున్నది అయితే మన వైజాగ్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చదువుకున్నాను. కాకపోతే అతి చిన్న వయసులోనే నాకు పెళ్ళైపోయింది. సో అప్పటి నుంచి మరి ఎడ్యుకేషన్ అయితే పెద్ద ఇది కాదు, కానీ మెట్రికులేషన్ వరకు నేను వెళ్ళగలిగాను. 95 నుంచి నాన్నగారు మరి తమ్ముడు చిన్నవాడన్న ఉద్దేశంతో 95లో నన్ను రాజకీయంలోకి తీసుకురావడం జరిగింది. మొదటి మహిళా సర్పంచ్గా మరి ఆ రోజు నాయుడు గారి అమ్మాయిగా, ఆ రోజైతే నాకంటూ ఏది ఐడెంటిటీ లేదు, ఓన్లీ నాన్నగారి పేరు మీద ఆ రోజు నేను 2000 మెజారిటీతో మరి సర్పంచ్ని అవ్వడం జరిగిందండి. సో అక్కడి నుంచి స్టార్టెడ్ అనమాట. అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ సర్పంచ్ని అయినప్పుడు అయితే రాజకీయంగా నాకు పెద్దగా ఏమి తెలిసేది కాదు. కానీ తర్వాత మరి బహుశా రక్తంలోనే ఉంటుందేమో రాజకీయం అన్నది, తల్లిదండ్రుల నుంచో లేకపోతే వంశ పారంపర్యంగా వస్తుందని ఏదో అంటారు కదా, అట్లాగా సొంతంగా నేర్చుకోవడం వల్ల, నేను నా అంతటి నేనే నేర్చుకోవడం వల్ల ప్రజలకి ఏ విధమైన సేవలు చేస్తే బాగుంటుంది అన్నది తెలుసుకొని నేను ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు మరి ఎలమెంచిలి మున్సిపాలిటీ అయినా కూడా మరి నాకు పూర్తిగా అవగాహన ఉన్న ఏరియా అది. తిరగడం వల్ల, బాగా తిరగడం వల్ల ప్రతి వ్యక్తి కూడా నేను చెప్పేయగలను. ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఫలానా పని అవ్వలేదు అంటే ఇమీడియట్గా చెప్తానమ్మా నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు అని. సో నాకు అంత ఐడెంటిఫై చేయగలను, నాకు అంత అవగాహన ఉంది ఎలమెంచిల మీద. అయితే రమాకుమారి గారు రాజకీయాల్లో 7 వచ్చారు, ఏ పార్టీలో మీరు రాజకీయ ప్రారంభం జరిగింది? యాక్చువల్గా నేను వచ్చింది అయితేనండి 95లో నేను ఫస్ట్ సర్పంచ్ని అయ్యాను. అయితే అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ పార్టీ గుర్తు మేము రాలేదండి. సర్పంచ్ చేసేప్పుడు పార్టీ గుర్తు మేము ఉండరు. కాకపోతే మా నాన్నగారు టీడీపీగా చేసేవారు, కానీ నేను మాత్రం ఇండివిజువల్ దీంతో మేము ఆ రోజు నేనైతే ఎలెక్ట్ అవ్వడం జరిగింది. నా ఫస్ట్ 3 ఎలక్షన్స్ కూడా నాకు పార్టీ గుర్తు మీద నేను చేయలేదండి. నాన్నగారికి సపోర్టింగ్గా ఉండేదాన్ని, మరి నాన్నగారు మాత్రం ఆయన సర్వీస్లో ఆల్మోస్ట్ 82 నుంచి మరి లాస్ట్ ఆయన శ్వాస తీసుకునే వరకు కూడా, ఆయనకి ఆరోగ్యం బాగోలేనంత వరకు కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారండి. ఇప్పుడు మీరు టీడీపీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏ పదవిలోని మీరు కొనసాగారు? సర్పంచ్గా నేనండి, సర్పంచ్గా నేను టీడీపీ అంటూ నాకేం పదవి ఇవ్వలేదు. తర్వాత మాత్రం ఒక టర్మ్ మాత్రం రైట్ మీరు అన్నట్టు మున్సిపల్ చైర్పర్సన్, అంటే ఫస్ట్ మున్సిపల్ చైర్పర్సన్గా నేను ఎలెక్ట్ అయ్యాను. సో అప్పుడు మాత్రం నాకు పార్టీ గుర్తుమైనా గెలిచాను సార్. మీరు టీడీపీ నుంచి వైసీపీ పార్టీలో ఏ సంవత్సరం వచ్చారు, ఏ సందర్భంగా వచ్చారండి? యాక్చువల్గా మా బ్రదర్ అయితే 2014లోనే వాళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఫస్ట్ నుంచి. 2014లో మా ఇంట్లో పెద్ద మీటింగ్ అవుతుంది. అప్పుడు పంచకల్ రమేష్ గారు కొత్తగా ఎలమెంచిల్లో ఎమ్మెల్యేకి రావడం అనమాట. సో ఆ సందర్భంగా ఇంట్లో మీటింగ్ అవుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు ఆనంద్. వచ్చి అక్క నేను మరి ఆ రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలమెంచిల్లో ఓదార్పు యాత్రకి వస్తున్నారనమాట. వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, అక్క నేను జాయిన్ అయిపోతున్నాను పార్టీలో. అప్పుడు నేనే రిక్వెస్ట్ చేశాను ఆనంద్, నాన్నకి చెప్పుకుంటా ఈ సమయంలో నువ్వు వెళ్తే నాన్నగారు ఏమైనా ఇబ్బంది పడతారంటే. ఆ రోజు బాధపడ్డాడు, అక్క నన్ను మీరు అందరూ అడ్డుతున్నారు, నా భవిష్యత్తును మీరు అడ్డుతున్నారు, మీకు చంద్రబాబు నాయుడు గురించి తెలీదు, తెలిసినప్పుడు మీరు అందరూ బాధపడతారు, నన్ను వెళ్ళనియండి అక్క అంటే నేను నాన్నగారికి భయపడి నేను ఆ రోజు గట్టిగా ఆనందని నేను ఆపడం జరిగింది.
ఒక విధంగా అప్పుడే వెళ్ళి ఉంటే వాడి భవిష్యత్తు ఇంకా చాలా ఉన్నతంగా ఉండేమో. ఇప్పుడు ప్రస్తుతం మీరు అంటే ఎక్కువగా విశాఖపట్నానికి రూరల్లో ఉన్నది ఇప్పుడు నాన్నగారు టైంలో కానీ మీరు కానీ మీ రాజకీయ పరిణామాలు ఎక్కువగా ఆ ప్రదేశంలోనే జరిగాయి. ఈసారి ఫస్టే మళ్ళీ మీకు అంటే విశాఖపట్నం సిటీలో ఈ పొలిటికల్గా ఎంటర్ అయ్యారు ఆనంద్ బాబు ఇప్పుడు. అయితే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆనంద్ పోటీ చేస్తున్నారు కనుక మీరు ఇప్పటిదాకా తిరిగి ఉంటారు అన్ని అనుబాటులోని. ఇక్కడ రూరల్ వాతావరణానికి సిటీ వాతావరణానికి ఏమైనా తేడా కనిపించిందా ఓటర్ల విషయంలో మీకు? అంటే రూరల్ ఏరియాకి ఇక్కడికి ఏంటంటే ఇక్కడ ఎక్కువ చైతన్యం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ కార్యకర్తలు కానీ క్యాడర్ ఎక్కువ ఉంటుంది. మీకు రూరల్లో ఇంత అది సైలెంట్గా అవుతుంది. రూరల్లో ఇంత హడావడి ఉండదు, ఇంత క్యాడర్ కూడా మాకు అక్కడ కనిపించదండి. కానీ ఇక్కడ ఏంటంటే మంచి క్యాడర్ ఉంది సార్ వైఎస్ఆర్సిపికి. అంటే నేను చూస్తున్నాను కదా సిపికి, ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి మంచి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ని కరెక్ట్గా లీడ్ చేసే నాయకుడు కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని చైతన్యవంతం చేయాలి, ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి సపోర్టింగ్గా నిలబడాలి. కార్యకర్త ప్రజల్లోకి ఎందుకు వెళ్తాడండి? తనకి అక్కడ తను నమ్ముకున్న మనుషులు, తనకు తెలిసిన మనుషులకు ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్యను తీర్చాలి అని కార్యకర్తకి చాలా ఉబలాటంగా ఉంటుంది, ఏదో చెయ్యాలి అన్న తపన ఉంటుంది. కానీ సరైన నాయకుడు లేకపోతే ఆ సమస్యని తీర్చినందుకు కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. కానీ ఈరోజు ఆనంద్ వచ్చిన తర్వాత వాళ్ళలో మంచి చైతన్యం వచ్చింది. వాళ్ళు ఆనంద్ దగ్గరకు వచ్చి పలానా దగ్గర ఈ పని ఉంది, లేకపోతే పలానా వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళని ఆనంద్ దగ్గర తీసుకొచ్చి ఆ సమస్యను కూడా వాళ్ళు క్లియర్ చేస్తున్నారండి. దానివల్ల ఇంకా వాళ్ళు ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. నాకు తెలిసి నాయకుడు పదవి లేకపోయినా కూడా నాయకుడికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి, తన పనులు తను చేసుకొని వెళ్ళిపోతారు. కానీ కార్యకర్తకు మాత్రం సరైన నాయకుడు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఈరోజు వెస్ట్లో ఆ చిన్న ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మరి ఆనంద్ వచ్చిన తర్వాత అది ఫుల్ఫిల్ చేయడం వల్ల కార్యకర్తలందరూ కూడా ఇంకా ఉత్సాహంగా ఈరోజు వార్డుల్లో తిరగడం నాకైతే కనిపిస్తుందండి. వాళ్ళే భుజాన్ని వేసుకొని తీసుకెళ్తున్నారు ఈరోజు ఆనంద్ అని. తండ్రి గారు అయినటువంటి తులసిరావు గారు అడుగుజాడల్లో ఆనంద్ కుమార్ గారు నడుస్తున్నారండి. ఆయన కూడా సేవాభావం ఉంది. అదే సేవాభావంతో ఆనంద్ కుమార్ గారు కూడా విశాఖ పశ్చిమలో సేవా కార్యక్రమాలు చాలా మందికి చేశారు. అంటే పింఛన్ లేని పింఛన్లు అంటే ప్రభుత్వ సంబంధించిన ఏమైనా అందకపోతే సాయం చేయడం, అలాగే పిల్లలకి ఎవరైనా మెడికల్గా ఏమైనా ఇబ్బంది అంటే వాళ్ళకి సాయం చేయడం, అలాగే స్థానికంగా ఏదైనా ప్రజల సమస్యలు ఉంటే అవి పరిష్కరించడం, ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఏమైనా చదువుకోవడం వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, అలాగే యువతకి ఉపాధి అవకాశాలు. ఈయన వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమాలు. ఇప్పటిదాకా అంటే మేము కూడా మా సర్వేలో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాల ఆనంద్ గారు చేశారు. ఇప్పుడు మీరు వార్డులో తిరుగుతున్నప్పుడు ఆనంద్ బాబు కోసం పబ్లిక్ ఏమంటున్నారు, మీరు ఏమైనా ఆలోచించారు? నేను వార్డ్స్ తిరిగినప్పుడు ఫస్ట్ వార్డ్ నేను వాళ్ళు అడిగేది ఆనంద్ మీకు తెలుసా అని అడుగుతాను. ఇప్పుడు కూడా ఆడారు ఆనంద్ కుమార్ మీకు తెలుసా అని అడుగుతాను సార్. ఎందుకంటే ఎవరైనా తెలీదు అన్నప్పుడు ఒక రెండు నిమిషాల్లో లేకపోతే ఒక నిమిషం తీసుకొని ఆనంద్ గురించి కూడా కొంచెం చెప్పాలన్నది నా ఇది అన్నమాట. సో నేను అడిగితే వాళ్ళు అందరూ కూడా ఆనంద్ తెలుసా అంటే తెలుసనే చెప్తున్నారు. ఈవెన్ 18 ఇయర్స్ ఉమెన్ కూడా నాకు తెలుసనే చెప్తుంది. సో నాకు మీకు ఎలా తెలుసు అని అడిగినప్పుడు దెన్ దేసే ఏం చెప్తున్నారంటే మా వీధిలో రోడ్డు వేశారను, లేకపోతే మా వీధిలో వాళ్ళకి పలానా సహాయం చేశారను, ఆనంద్ బాబు వచ్చిన తర్వాత ఈ 18 నెలలు బాగా తిరుగుతున్నారని, గడప గడపకి వచ్చి సమస్యలు తెలుసుకున్నారని. అయితే ముఖ్యమంత్రి గారు పెట్టిన ఆ ఏదైతే గడప గడపకి వెళ్ళమన్నారో అది మాత్రం బాగా వర్కౌట్ అయ్యిందండి ఈ ఎలక్షన్లో. ఎందుకంటే నాయకుడు ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్తాడో ప్రజల తాలూకు ప్రాబ్లమ్స్ తెలుస్తాయండి, అవి సాల్వ్ చేయనందుకు కూడా వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. సో లేకపోతే ఏమంటారంటే ఎప్పుడో ఎలక్షన్ టైం వచ్చావు మళ్ళీ ఇప్పుడు వచ్చావు అని అడుగుతారు సార్. ఎప్పుడైనా జరిగేది అది, ఇంతకుముందు జరిగింది కూడా అదే, ఎప్పుడైనా నాయకులని ఎప్పుడో కనిపించావు ఇప్పుడే మళ్ళీ వచ్చావు అంటారు. కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరికి కూడా ఎమ్మెల్యేస్ కావచ్చు క్యాడర్ కావచ్చు నువ్వు కనిపించలేదు అన్న మాట ఇప్పుడు వినిపించదండి.
నాకైతే మాత్రం అది అనిపిస్తుంది, ఎందుకంటే నేను తిరుగుతున్నాను కదా. తిరిగినప్పుడు ప్రజలు మాత్రం చాలా రెస్పెక్ట్ఫుల్గా, లేకపోతే ఎప్పుడు కూడా వెళ్తే వాళ్ళ కోపం ఉంటుంది, మాకు ఈ పని జరగలేదు ఇప్పుడు వచ్చారు అన్నది, అప్పుడు వాళ్ళు బస్ట్ అవుతారు. అలాంటిది చాలా తక్కువ, హార్డ్లీ 1 or 2 కనిపించింది తప్ప 98% అలాంటి వ్యతిరేకత అయితే మాత్రం ఎక్కడా కనిపించలేదు ప్రజల్లో. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు గెలవడానికి జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలే ప్రధాన భూమిక పోషిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఆనంద్ గారు, ఆనంద్ కుమార్ గారు చేసిన సేవా కార్యక్రమాలు కూడా తోడవుతాయని అనుకుంటున్నారు? సార్, నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ కాదు, కానీ అయితే నాకున్న అనుభవం, ఈ 30 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడు కూడా నాయకుడు ఎలా ఉండేదంటే కమాండింగ్ పవర్లో ఉండేవారు. సో ప్రజలు కూడా ఏమనుకునేవారంటే ఈ నాయకుడికి మనం చెయ్యకపోతే రేపు పొద్దున మనం ఎక్కడికి వెళ్తాం, ఈ సమస్యలు ఎవరికి చెప్పుకుంటాం అని ఒక భయంతో ఆ నాయకుడిని ఇష్టం లేకపోయినా కూడా ఓ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేదండి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మాకంట ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ ప్రజలతో ఈరోజు ఉందండి. ఈరోజు వాళ్ళకి ఆ భయం లేదు, నన్ను భయపెట్టి నా స్కీమ్స్ ఆపుతాడన్న భయం ఈరోజు లేదు. వాళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు. ఈరోజు అయితే మాత్రం ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు అన్ని కార్యక్రమాలు, నవరత్నాలే కావచ్చు, డెవలప్మెంటే కావచ్చు, వాళ్ళ పిల్లల భవిష్యత్తే కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయన్న నమ్మకం ప్రజల్లో ఆయన కలిగించారు. సో అది ఒక ప్లస్ పాయింట్ అండి. దట్స్ వై ఆయన ఒక మాట అంటారు, వై నాట్ 175. ఆయన ఎందుకు ఆ స్లోగన్ తీస్తున్నారంటే అదేదో హెడ్ స్ట్రాంగ్గా చెప్పింది కాదండి, అది నేను చేశాను. 80%, 84, 85% ప్రతి కాన్స్టిట్యున్సీలో మినిమం 85% మేము కార్యక్రమాలు ప్రజలకి చేయగలిగాం. అందుకే నేను అడుగుతున్నాను వై నాట్ 175, అందులో ఏం తప్పు ఉంది? నాకైతే ఏం తప్పు కనిపించడం లేదు. ఇది మీరు విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక్కసారి గత 10 ఏళ్ళుగా మీరు చూసినట్లయితే ఇది ఎక్కువగా అది 15 ఏళ్ళలో గౌర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే పోటీలో, అంటే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఇప్పుడున్న పోటీలో కానివ్వండి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా మీకు మీ సామాజిక వర్గం ఆయన. రేపు ఈ అంటే 2024 ఎన్నికల్లో ఒకే సామాజిక వర్గం నుంచి జగన్ పార్టీని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వాతావరణం ఈ నియోజకవర్గంలో ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీకు ఇంతకుముందే చెప్పాను సార్, పూర్వానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓట్ బ్యాంక్ ఆయన తయారు చేస్తున్నారు. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఇంతకుముందు ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ అని అవని ఇవని చాలా ఉండేవి. ఎస్, క్యాస్ట్ కూడా ఒక విధంగా కొంత పని చేస్తుంది, పని చేయదు అన్నది. ఎందుకంటే క్యాస్ట్ అన్నది ఏంటంటే వాళ్ళకి కూడా ఇప్పుడు గౌరవ కమ్యూనిటీ ఉంది సార్, గౌరవ కమ్యూనిటీకి తెలుసు నాన్నగారి వల్ల ఆ కమ్యూనిటీకి ఎంత మంచి పేరు వచ్చింది అన్నది వాళ్ళందరూ గర్వంగా చెప్పుకుంటారు. ఆడారు తులసిరా గారు మా గౌరవ కులస్తు, ఎందుకంటే ఆయన ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదండి, ఆయన ఒక లేకపోతే ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదండి, ఆయన మొత్తం ఈ 3-4 జిల్లాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆడారి అంటేనే, ఆడారి అన్న పేరు వింటేనే అందరికీ కూడా తులసిరావు గారే గుర్తొస్తారు. ఎవరైనా వెనకాతల కారు మీద కూడా ఆడారి అని పెట్టుకుంటే వాళ్ళు చెప్తారు ఆడారి తులసిరావు గారి తాలూకా అని అడుగుతారు. సో అంతటి గుర్తింపు అన్నది ఆయన కులానికే కాదండి, మన జిల్లాకు కూడా మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. స్వార్థం ఉండేది కాదు, ఎప్పుడు కూడా రైతులు పాలు పోసేటప్పుడు ఆ రైతు ఏ పార్టీ వాడని చూసేవారు కాదు, అందరినీ కూడా ఒకే మనస్తత్వంతో చూడడం వల్ల రైతులు కూడా ఈరోజుకి కూడా నాన్నగారు అంటే ప్రాణం పెడతారండి. ఆ విషయంలో మరి నిజంగా మేము అందరూ అదృష్టవంతులు. ఆయన కడుపును పుట్టినందుకు నిజంగా మా నేను కానీ ఆనంద్ కానీ చాలా అదృష్టవంతులు. రమకుమారి గారు, ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు ఇక్కడ అంటే పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏ ఎమ్మెల్యే అయినా ఎన్నికైన దాకా ప్రజల చుట్టూ తిరిగి ఓట్లేసి గెలిచిన తర్వాత మన తర్వాత అసలు
ఈ వాటర్కి కనిపించకుండా తిరిగే రోజులు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు జరిగారు. ఆనంద కుమార్ గారు నిన్నైతే పరిస్థితి ఏంటి, మేము ఏ విధంగా ఊహించుకోవాలి? నేను ఎవరిని గురించి విమర్శించి మాట్లాడలేను సార్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టైల్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో. కాకపోతే నాకు కానీ మా ఆనందకి కానీ మా నాన్నగారు నేర్పింది ఏంటంటే, మనల్ని నమ్ముకున్న వాళ్ళని మనకి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని ఖచ్చితంగా మీరు చేయాలి. చేయలేని రోజుని మీరు చేయలేను అని బయటకు వెళ్ళిపోండి తప్ప, మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు ఒక పదవు అన్నది ఎప్పుడు కూడా అలంకరణగా ఉండకూడదు అనేవారు అండి. ఎప్పుడు కూడా మీరు ఏదో పదవుల్లో కూర్చుంటే అది మీకు ఒక అలంకరణ ప్రాయంగా ఉండాలని మీరు ఎప్పుడు అనుకోకూడదు. మీ వల్ల ఆ పదవికి ఒక మంచి గౌరవం కలిగేటట్టు ఆ పదవికి మీరు ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే పదవులను ఎలా చూస్తారంటే, వాళ్ళకి అది ఏదో నాకు పదవి వచ్చింది, నాకు కుర్చీ వచ్చింది, ఇంతటితో సరి అని అనుకుంటారు సార్. అంటే ప్రజలకు అందుబాటులో లేకుండా అయిపోతున్నారు. అది అందుబాటులో సార్, ఇది అందుబాటు అన్నది ఈరోజు చాలా ఈజీ అయిపోయింది సార్. ఫోన్ ఉంది మనకి, మీరు ఎక్కడున్నా మీరు అందుబాటులో ఉంటారు, కానీ చేసే మనస్తత్వం ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు సార్, ఆయన పని మీద విజయవాడలో ఉండొచ్చు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు. సో అది దూరంగా ఉండడం కాదు సార్, చేసే మనస్తత్వం. మనిషి వచ్చిన తర్వాత మనిషికి ఆ పని అయ్యి పంపించే టట్టు ఉండాలి. అది నాన్నగారి దగ్గర మేము నేర్చుకుంది. ఆనంద్ కొంచెం ఎక్కువ, ఇంకా నా మీద కూడా కొంచెం ఎక్కువ, చాలా బాగా చేస్తున్నాడు. అది ఇక్కడతో అయిపోద్దని నేనేం అనుకోను, గెలిచిన తర్వాత లేకపోతే ఇంకోటో కాదండి. అది మాతో పాటు ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంటుంది. మేము ఎక్కడ ఎలా ఉన్నా కూడా ప్రజలకు సేవ చేయడం అని మేము మానం సార్. రాజకీయ చరిత్ర పుటంలో లిగించుకున్న తులసీరావు గారు, కుమార్తె రమాకుమారి గారు కానివ్వండి, ఆనంద్ కుమార్ గారు, రేపు ఆనంద్ కుమార్ గారు ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చే పిలిపేంటి? ఆనంద్ కుమార్ గారిని మీరు అంటే ఆనంద్ కుమార్ గారిని మీరు గెలిపించండి, ఆయన అందుబాటులో ఉంటారన్న విషయం ప్రజలను ఉద్దేశించి ఎవరైనా ఒక చెప్పండి. సార్ ఆయన వచ్చి 18 ఏళ్ళు అవుతుంది సార్ ఈ వెస్ట్కి, అంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఆ బాధ్యత అప్పు చెప్పి 18 ఏళ్ళు పూర్తయింది, 19 నెలలు అనుకుంటాను. ఈ 19 నెలలు ఆనంద్ పనితీరు అన్నది ఆల్మోస్ట్ ప్రతి కార్పొరేటర్ ద్వారా ప్రజల్లోకి అది వెళ్ళిందండి. సో ఆనంద్ ఏంటి అన్నది ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు. అతనికి పదవి లేకపోయినా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేశాడు. అది పర్సనల్గా కావచ్చు లేకపోతే కమ్యూనిటీ పరంగా కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఇది ఎల్లప్పుడూ కొనసాగించే తత్వం ఉన్న మనిషి అండి, ఏదో ఈరోజు చేసి రేపు వెళ్ళిపోయి వ్యక్తి కాదు అది. సో నా వరకు నేనేం చెప్పగలనంటే, చాలా మంచి వ్యక్తిని వెస్ట్ కాన్స్టిట్యూన్స్ పంపించారు ఆయన్ని. ఆయన కావాలి అని చాలా నియోజకవర్గాలు కోరాయండి నాకు తెలిసి. ఎలమెంచులు కోరింది, తర్వాత చోడవరం కోరుకున్నారు, ఇట్లాగా చాలా రూరల్ ఏరియా నుంచి కూడా మాకు కావాలండి ఆనందని పంపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. బట్ ఆయన వెస్ట్లో చాలా అవసరం ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వెస్ట్లో, అభివృద్ధి వరకు కూడా కుంటుపడి ఉంది. సో ఇలాంటి సమయంలో ఒక మంచి వ్యక్తిని అక్కడ పంపిస్తే మా ఆయన ఉద్దేశం ఏంటంటే, తప్పకుండా ఆనంద్ అయితే చేయగలడు అని ఆయన నమ్మకం ఏదైతే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఇప్పటి వరకు ఆయన చాలా బాగా తీసుకొచ్చాడు. ఇక ముందు కూడా ఇదే విధంగా మరి ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే ఆనంద్కి ఇవ్వాలి కదా, ఈ సేవ కొనసాగాలి అంటే ప్రజలు కూడా దాన్ని ఓ చేసుకోవాలి. ఈ వ్యక్తిని మనం నమ్మాం, ఈ వ్యక్తికి అవకాశం ఇద్దాం అన్నది కూడా ప్రజల్లో, వెస్ట్ ప్రజల్లో ఉండాలి. అలా వస్తే తప్పకుండా మరి ఆనంద్కి అవకాశం వస్తుంది. ఆనంద్కి అవకాశం వస్తే మరి మీరే చూస్తారు ఇంకొక 2 ఇయర్స్లో ఏ విధంగా వెస్ట్ మారిపోతుంది అని. 2024 ఎన్నికలలో ఆడారి ఆనంద్ కుమార్ గారికి విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తారు. అలాగే నాన్నగారి దగ్గర నుంచి కూడా ఈ రాజకీయాల్లో ప్రజా సంక్షేమం కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి లాగా ఒక్కసారి మాట ఇస్తే అదే మాట మీద ఉండి ప్రజలకు ఇచ్చిన మాటని తప్పనిసరిగా ఉమ్ము కాకుండా చూసే ఆనంద్ కుమార్ గారిని ఒక్కసారి విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒకసారి అవకాశం ఇవ్వండి అని ఆమె సోదరైనటువంటి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ రమా కుమార్ గారు అంటున్నారు. ఈసారి విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆడారు ఆనంద్ కుమార్ గారి విజయం సాధించాలని మనం కూడా కోరుకుందాం. అమ్మ నమస్తే.